Hello friends, good morning, welcome back to my channel. So, chala rojulaitundi kada vlog chesi koncham chinna chinna disturbances anamata ante na tripod paadavadamu and naaku koncham health baaledu so ila anamata. So, ee vlog vachesi maa tammudu pillaldi birthday roju idi vachesi 22nd Jan anamata. మా తమ్ముడు కిడ్స్ది ఇద్దరు ట్విన్స్ ఉన్నారు కదా గుణవర్ధన్ అండ్ గుణద్య వాళ్ళిద్దరిది ఫోర్త్ బర్త్డే సో ఇక్కడ చూసారు కదా ఇందాక హాల్లో డెకరేషన్ అంత మంచిగా బెలూన్స్తో చేశారు అండ్ ఈ రూమ్లో వచ్చేసి అందరూ రెడీ అవుతున్నారు నేను ఇప్పుడే వచ్చానన్నమాట 22nd Jan రోజు జరిగింది బర్త్డే సో జస్ట్ ఇప్పుడే వచ్చాను నేను అందరు నాకు హాయ్ చెప్తున్నారు వీళ్ళిద్దరు వచ్చేసి మా అమ్మాయి నత్తలు అనమాట నాకు చాలా ఇష్టం వీళ్ళిద్దరు ఇద్దరు మేనత్తలు హలో సో మా ఇద్దరు అత్తయ్యలు అనమాట వీళ్ళు పెద్ద అత్తయ్య ఇంకా చిన్న అత్తయ్య మేనత్తలు అండ్ మా పెద్ద చిన్నమ్మ అత్తయ్య వాళ్ళ పాప మా పిన్ని వాళ్ళ పాప మా ఇంకా మా పెద్ద అత్తయ్య వాళ్ళ చిన్న అమ్మాయి చిన్న చిన్నమ్మ చిన్న చిన్నమ్మ వాళ్ళ పాప ఇక్కడ అండ్ మా పెద్ద అత్తయ్య వాళ్ళ మా చిన్న అత్తయ్య వాళ్ళ పాప సో జస్ట్ ఇంట్లోనే అనమాట మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే దగ్గర దగ్గర ఒక 20 to 25 మెంబర్స్ ఉంటాము మా మమ్మీ వాళ్ళ సైడ్ సో అందరూ ఇంట్లో వాళ్ళే అనమాట చాలా బాగా మింగిల్ అవుతారు ప్రతి చిన్న ఫంక్షన్కి అందరూ వస్తారనమాట మా మమ్మీ వాళ్ళ ఆడపడుచులు వస్తారు అండ్ మమ్మీ వాళ్ళ తోటికోడలు వస్తారు సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ వాళ్ళని చూస్తే అసలు అందరు చాలా హ్యాపీగా బాగా సెలబ్రేట్ చేస్తారు అండ్ వీడు వచ్చేసి గుణవర్ధన్ చూసారా ఫుల్ టు నాట్టీ బాయ్ అనమాట చాలా చాలా నాట్టీ అండ్ చాలా చాలా యాక్టివ్ అండ్ గుణద్య ఈమెమో కొంచెం కామ్ గోయింగ్ గర్ల్ బట్ షీఈస్ వెరీ టాలెంటెడ్ చాలా ఇంటెలిజెంట్ తను బట్ నేను ఎప్పుడన్నా కెమెరా తను వైపు పెట్టేస్తే సిగ్గుపడుతూ ఉంటుంది వీళ్ళది వచ్చేసి ఇప్పుడు ఫోర్త్ బర్త్డే అనమాట సో కేక్ చూసారు కదా సూపర్గా ఉంది కేక్ అయితే ఇది వచ్చేసి కేక్ కార్ రేసింగ్ గ్రౌండ్ ఉంటుంది కదా సో అలా డిజైన్ చేశారనమాట అండ్ వీడు వచ్చేసి మా తమ్ముడు మా కజిన్ బ్రదర్ మా పెద్ద పిన్ని వాళ్ళ బాబు అనమాట పెద్ద పిన్ని అంటే పెద్ద బాబాయ్ ఫస్ట్ బాబాయ్ వాళ్ళ కొడుకు మా మమ్మీ అండ్ డాడీ ఇక్కడ బ్లెస్ చేస్తున్నారు ఫస్ట్ పిల్లల్ని అండ్ ఇంట్లో ఫ్యామిలీ కలిసి ఒక మొత్తం ఫ్యామిలీయే 20-25 మెంబర్స్ ఉంటారు సో ఏ చిన్న అకేషన్ వచ్చినా అందరం సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ సో నేను మొన్న ఒకసారి శారీ చూపించాను కదా మహానటి శారీ అది ఈరోజు వేసేసుకున్నాను బర్త్డేకి నాకు చాలా బాగా అనిపించింది ఆ రెడీమేడ్ బ్లౌజ్తో బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది అండ్ కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది పిల్లలైతే ఫుల్ టు ఎక్సైటెడ్గా ఉన్నారనమాట ఆ కార్స్ కేక్ మీద కార్స్ ఈ కేక్ థీమ్ని చూసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అందరు పిల్లలు అది వచ్చేసి మొత్తం క్రీమ్ అనమాట కార్స్ వచ్చేసి అంతా అండ్ గుణద్య కోసం ఒక బార్బీ డాల్ని పెట్టారు పక్కన ఫస్ట్ వీళ్ళు కాయిన్తో కట్ చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ నైఫ్స్తో కట్ చేస్తున్నారనమాట గుణ అయితే ఒక బర్త్డేకి ముందు 15-20 డేస్ నుంచి కంటిన్యూగా చెప్తూనే ఉంటున్నాడు అనమాట నా బర్త్డే అత్త నా బర్త్డే వస్తుంది అత్త అనేసి సో కంటిన్యూగా వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తే వాళ్ళకి కంటిన్యూగా చెప్తూనే ఉంటాడనమాట సో చిన్నపిల్లలు చాలా బాగుంటారు కదా అంటే వాళ్ళ మాటలు అది సో అయిపోయింది ఇప్పుడు మేము పెడుతున్నాము మా బావ వచ్చేసాడు స్పూన్స్ కోసం అడుగుతున్నాడు అనమాట అండ్ నేనేమో పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాను ఈసారి ఎప్పుడు టాయ్స్ అవి తీసుకుంటే వాళ్ళు పాడ్ చేసేస్తున్నారు అంటే ఎక్కువ రోజులు కూడా ఉండట్లేదు సో మంచిగా ఈసారి డిఫరెంట్గా ఊరికే డ్రెస్సెస్ తీసుకున్నాను
ఆ డ్రెస్సెస్ వచ్చి మ్యాక్స్ తిరుమలగిరి మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ అడుగుతారు కదా అందరూ ఎక్కడ తీసుకున్నారు అనేసి. అండ్ నా శారీ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే సూపర్ సూపర్గా నచ్చింది. తీసుకునేటప్పుడు కొంచెం హెజిటేషన్గా ఉండింది ఎలా ఉంటుందో ఏమో అని, బట్ చాలా బాగుంది. అండ్ ఆ బ్లౌజ్ కూడా సూపర్గా మ్యాచ్ అయింది శారీకి, నాకు చాలా నచ్చింది. అండ్ డ్రెస్సెస్ మీకు కనబడాలనేసి నేను ప్యాక్ ఏం చేయలేదన్నమాట, మీకు చూపించాలి అనేసి. సో తినొచ్చేసి మా పెద్ద మరదలు, చూసారు కదా, గుర్తుపట్టారు కదా అందరూ, నేను ఇంతకుముందు ఫంక్షన్లో చూపించాను మీకు. సో ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నాము. లౌక్యా ఫ్రాక్ కూడా చాలా బాగుంది కదా, లౌక్యా నాకు ఈరోజు చాలా ముద్దుగా అనిపించింది. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ పెడుతున్నారనమాట, మా తమ్ముడు, మా పెద్ద తమ్ముడు వీడు, అండ్ మా పెద్ద మరదలు. నెక్స్ట్ ఇప్పుడు మా చిన్న తమ్ముడు అండ్ చిన్న మరదలు అనమాట. దీన్నేమో మా చిన్న మేనత్త, ఇందాక చూపించాను కదా. సో ఇక ఇక్కడ నుంచి ఇక మ్యూజిక్ తోని కంటిన్యూ చేస్తాను. చూసేసేయండి, ఎంజాయ్ చేయండి బర్త్డే. వచ్చేసి మేమందరము అత్తయ్య కూతుళ్ళు, పిన్ని కూతుళ్ళు, అందరము అత్తయ్యలు, పిన్నిలు, మమ్మీ అందరం ఫోటో తీసుకుంటున్నాం అన్నమాట మొత్తము. సో సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసాము అందరం, కలిసాము, బాగా ఉండింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంకొక మంచి క్లిప్పింగ్ చూడండి. నేనేమో సైడ్ నుంచి మెల్లిగా దాసుకొని కెమెరా వీడియో తీస్తున్నానమాట, మళ్ళీ నాకు కూడా ఇక్కడ వీళ్ళు కేక్ అంతా రాసేస్తారేమో అనేసి. సో చూసేసేయండి, ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా 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 ఇంట్లో అయితే, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే. మా మేనత్తలు అండ్ మా పిన్నిలు అందరు మంచిగా కలిసిపోయి చాలా మంచిగా ఉంటారనమాట, బాగా అనిపిస్తుంది. సో అండ్ ఇంకొకటి చెప్పాలంటే మా మమ్మీ కూడా వాళ్ళ కో సిస్టర్స్తోని, వాళ్ళు కూడా మా మమ్మీతోని ఎంత మంచిగా ఉంటారంటే టచ్ వుడ్, ఇప్పటికీ చాలా మంచిగా కలిసిమెలిసి చాలా బాగుంటారు. సో మా మమ్మీకి రాస్తుందనమాట మా చిన్నత్త. నాకు నిజంగా నాకు బ్లెస్డ్ అనిపిస్తుంది ఇలాంటి మంచి
ఫ్యామిలీలో పుట్టినందుకు. అండ్ ఇక్కడ వచ్చేసి బిర్యానీ, ఇదేమో హండి తెప్పించారనమాట. ఆల్రెడీ బర్త్డే పండ్లు వేరే పండ్లు ఉంటాయి కదా, సో ఇంట్లో హండి తెప్పించారు. అండ్ చికెన్ అండ్ మటన్ కర్రీ ఏమో ఇంట్లో కుక్ చేశారు. నాకు తెలిసి మటన్ మా చిన్న తమ్ముడు కుక్ చేశాడు, చికెన్ ఏమో మా ఇద్దరు మరదలు చేశారు. అండ్ మా ఇద్దరు మరదలు సూపర్ సూపర్గా చాలా టేస్టీగా ఉండే. యా, కోవా గులాబ్ జామ్ చేశారు, చాలా బాగుండింది, సూపర్గా టేస్టీ ఉండింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.